ఫోన్ లైన్ లో మనకి రెడ్డప్ప రెడ్డన్న గారు అందుబాటులో ఉన్నారు, రిటైర్డ్ డిఎస్పి. రెడ్డన్న గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రెడ్డన్న గారు, ఈ సీఎంలకు సెక్యూరిటీకి సంబంధించి జనరల్ గా సీఎంల సెక్యూరిటీ ఎలా ఉంటుంది? జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఎలా ఉంటుంది? జెడ్ కేటగిరీ అంటే ఎలా ఉంటుంది? మాజీ సీఎంలకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావించుకుందాం ప్లీజ్. ఇప్పుడు జెడ్ ప్లస్ జెడ్ కేటగిరీనా అని కాదు, సమీక్షించుకుంటా ఉంటారు. అంటే ఆ ప్రాధాన్యతను బట్టి వాళ్ళకి వాళ్ళకున్న థ్రెట్ ను బట్టి ఎవ్రీ ఇయర్ సమీక్షిస్తారు. వీళ్ళకి ఈయనతో ఎవరెవరికి ప్రాణాలకు ముప్పు ఉంది, ఏ ఏ ఆర్గనైజేషన్ యాక్టివ్ గా ఉన్నాయి, ఆ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా ఈయన పైన దాడి చేయగలవు, క్రితంలో ఏమైనా దాడులు జరిగాయా, జరిగితే ఏ విధంగా ఉన్నాయి, దానంతా సమీక్షించుకొని దాని ప్రకారం భద్రతనిస్తారు. అది ఎవరైనా మా సామాన్య పౌరుణ్ణి కూడా ఇప్పుడు భద్రత కావాలి అంటే అతనితో ఎక్స్ట్రీమిస్ట్ ఇంకో ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్స్ ముప్పు ఉంటే వాళ్ళకి ఆ ప్రకారంగానే వాళ్ళకి భద్రత కల్పించాలి. అది ప్రభుత్వము పోలీసుల బాధ్యత. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనం చూసాం 2007లో జరిగినటువంటి దాడి, 2007లో దాడి అలిపిరి ఘటన, 2003లో జరిగినటువంటి జారి అలిపిరి దాడి తర్వాత చంద్రబాబుకి సెక్యూరిటీ పెంచడం జరిగింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నా గానీ. కానీ ఇప్పుడు కేవలం 2+2 కేటాయించడం, కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, 2+2 కరెక్ట్ కాదు, సెక్యూరిటీని పెంచాలంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్లారు. కానీ మాజీ సీఎంకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ మాత్రం మేము కల్పిస్తున్నామంటూ డీజీపీ గారు నిన్న ఒక కామెంట్ చేశారు, ఇది ఎట్లా? ఆయన సమీక్షించుకుంటాము అని చెప్తుంటే బాగుండేది డీజీపీ గారైనా. ఓకే, సమీక్షించుకుంటాము, సమీక్షించుకొని అవసరమైతే పెంచుతాము అని చెప్పుంటారు భద్రతని. ఎందుకంటే ఆయన ప్రాధాన్యతను బట్టి ఇస్తారు ఎవరికైనా భద్రత. ఆయనకు ప్రాణాలకు ముప్పు ఉందనుకోండి, రేపు పొద్దున్నే ఏమైనా జరగకూడని ఏదైనా జరిగితే డెఫినెట్ గా అందరూ దుమ్మెత్తు పోసే పరిస్థితి. ప్రభుత్వం అనవసరంగా ఇప్పుడు ఎన్నో విధాలుగా ఎందరికో భద్రతను పెంచుతుంటారు, తగ్గిస్తుంటారు. దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. సో ఈ దుందుడుకు చర్యలుగా కాకుండా ఎవరికైనా భద్రత పెంచాలన్నా తగ్గించాలన్నా దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. ఆ రీజనింగ్ ప్రకారం అయ్యా సమీక్షించుకో, ఏ ఆర్గనైజేషన్ తో ఆయనకు ముప్పు ఉంది, లేదా ఏ విధంగా ఆయన దాడి నుంచి తప్పించుకోవాలంటే ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వాలనేది. యాక్చువల్ సెక్యూరిటీ సీఎం కి ఏముంటుంది, ప్రతిపక్ష నేతకి ఏముంటుంది? ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు ప్రతిపక్ష నేత కాని వ్యక్తులు గాని మామూలు వ్యక్తి కానీ, సపోజ్ ఎవరికో నిన్ను చంపేస్తారు, ఫలానా వ్యక్తిని చంపేస్తారు, కానీ ఒక మామూలు వ్యక్తికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వలేరు కదా సార్. జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ఇప్పుడు మనం ఇంకొక సోనియా గాంధీ కుటుంబానికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నారు. ఎందుకంటే క్రితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి, క్రితంలో జరిగినటువంటి చాలా వ్యవహారాలు ఉన్నాయి, దాన్ని మనసులో పెట్టుకొని ఎవరెవరితో థ్రెట్ ఉంటుందో ఎప్పుడో చెప్పలేము కదా. సమీక్షించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి, సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ఏదో నేను ప్రభుత్వానికి వచ్చానని కక్షరాజింప చర్యలో వాళ్ళు చేయకూడదు. ఈయన కూడా నాకేదో ఆరంభ శూరత్వము నాకు వాళ్ళు ఉంటేనే అదొక ఆర్నమెంట్. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది పాలిటీషియన్స్ కి ఆర్నమెంటల్ అయిపోయింది, వాళ్ళకు ఎవరితో థ్రెట్ లేకపోయినా అదొక, అంటే నా వెనక ముందు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే అదొక ఆర్నమెంటల్ అయిపోయింది. పోలీసుల రక్షణ ఆర్నమెంటల్ వే ఆఫ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయింది. అట్లా కాకుండా నిజమైన వ్యక్తులకి ఎవరికైతే ముప్పు ఉంటుందో వాళ్ళకి సమీక్షించుకోవాల్సిన అవసరం. ఒక విషయం చెప్పండి రెడ్డన్ గారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థించుకోవాలా లేకపోతే కోర్టుకు వెళ్ళాలా ఈ విషయంలో? ఇప్పుడు అభ్యర్థించుకోనవచ్చు, కరెక్ట్ కాదు అనుకుంటే కోర్టుకు వెళ్ళొచ్చు. మామూలు ఏ పౌరుడికైనా కోర్టుకు వెళ్ళేటువంటి అధికారము హక్కు. ఓకే, అది ఓకే. ముందైతే ప్రభుత్వానికి అభ్యర్థన, నాకు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి సమీక్షించవలసింది, మీరన్నట్టు సమీక్షకి అభ్యర్థించుకోమే కాదండి. ఇక్కడ ఒక మాట, ప్రభుత్వమే తగ్గిస్తే ఓకే, వాళ్ళకి సమీక్షించుకోవాలంటే అవసరం ఉంటుందంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరే నన్ను లెంపకాయ కొడితే ఏమయ్యా, నన్ను లెంపకాయ కొడుతున్నావు అని చెప్పి అడగగలం కదా. పక్కనుండి ఆయన అడుగుతాను, చూడగా అనవసరంగా నన్ను చెప్పకాయ కొడుతున్నారని. పక్కోడు ఉంటే పక్కన అని చెప్తాం, కోర్టు ఉంటే కోర్టుకు చెప్తాం. అది న్యాయమా
ఇప్పుడు ఒకటి ఈ కోణంలో ఒక రకంగా చూడొచ్చు, ప్రభుత్వానికి విన్నవించుకుని ఉంటే మేమే చెప్పే వాళ్ళని, తగ్గించేటప్పుడు విన్నవించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇంకో వాదన. అది కాదు, ఇక్కడ ప్రభుత్వాలు ఏదొచ్చినా ఎన్ని మారినా వాళ్ళు చేయాల్సిన విషయం అంటే కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు ఎవరిపైన కూడా. ఓకే ఓకే, అది కక్ష సాధింపు అంటే అది రాజకీయంగా రాజకీయంగా అని కూడా, రాజకీయ రంగ పులిమే ప్రయత్నం చేయడం అని కూడా ఒకటి జరుగుతుంది. టెక్నికల్ గా మాజీ ముఖ్యమంత్రికి మీరన్నట్టు థ్రెటన్ ఉండేటువంటి వ్యక్తులకి ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలనే దాని మీద చర్చ. ఏ వ్యక్తికి కూడా రాజకీయానికి సెక్యూరిటీకి సంబంధం పెట్టకూడదు, మహా తప్పు కూడా. ఓకే, రాజకీయాలతో ముడిపెట్టి ఏ దాన్ని కూడా చూడకూడదు. ప్రాణహాని ఉంటే దాన్ని ప్రాణహానిగానే చూడాలి, కానీ దాన్ని పెట్టుకొని రాజకీయంగా సమీక్షించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం ఎవరికి శ్రేయస్కరం కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డన్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. ఎస్ లక్ష్మీనారాయణ గారు, మనం కొనసాగిస్తున్నాం దీని మీద. ఇప్పుడు ఒకటి, ముఖ్యమంత్రి లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మామూలుగా ఉండేటువంటి భద్రతా ఏర్పాట్లు ఒక భాగం, కానీ చంద్రబాబు నాయుడు గారు 2003లో అలిపిరి దగ్గర దాడికి గురైనటువంటి ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి వ్యక్తి. దాని తర్వాత ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. ఆనాడు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? అదే పరిస్థితిని ఇవాళ కొనసాగించడం అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా భావించి విజ్ఞతతో ప్రభుత్వం వ్యవహరించాలి. సరే, రెడ్డన్న గారు చెప్పినట్టు ఆ ప్రమాద తీవ్రత ఉన్నదా లేదా అది కనిపించదు. చాలా సందర్భాల్లో ఉన్నటువంటి దాడులు జరిగిపోతాయి. ఎవడన్నా దాడి చేయాలనుకున్నాడో అవకాశం కోసం చూస్తుంటాడు, కానీ రోజు థ్రెట్ వాతావరణాన్ని సృష్టించరు. మనం అనేక ఘటనలు చూసాం, వైజాగ్ ఎయిర్పోర్ట్ అందువల్ల అలా చూడడానికి వీల్లేదు. అందులో ఎన్నికలు జరిగినటువంటి పౌరరంగంలో ఇవాళ ఇటువంటి చర్యలు నిజంగా తగ్గించుంటే, అంటే నేను నిజంగా తగ్గించడం అనేది ఎలా పోలుస్తున్నానంటే, ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సెక్యూరిటీ ఉన్నది, ఈరోజు ఎలాంటి సెక్యూరిటీ ఉన్నది, ఆ తేడా గన ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆధారం లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు దగ్గరికి వెళ్ళాడు కదా, ఏదో తేడా ఉంటేనే పోయి ఉంటారు అనేటువంటిది నేను అనుకుంటున్నా. లేదా కోర్టు తేలుస్తుంది అనుకోండి. రెండవది, అలాగే కుటుంబ సభ్యులకు కూడా గతంలో ఏ విధంగా ఇచ్చారు ఈ విధంగా చూడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యులకు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చారు, అవి కొద్దిగా బేరీ చేసుకుంటారు. అదే చంద్రబాబు గారిని నిన్న వ్యాఖ్యానించింది కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 7+7 ఇచ్చాం. అదే నేను అనేది, అవి పోలీసుల దగ్గర రికార్డెడే కదా, అప్పుడు ఏ విధంగా ఎవరెవరికి ఎట్టగల్పించారు, ఇప్పుడు ఏ విధంగా కల్పిస్తున్నారు, ఆ తేడాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం పైన పోలీస్ శాఖ పైన ఉన్నది. ఆ తేడాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా దాన్ని ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, ప్రభుత్వం దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి భాస్కర్ గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరస్పర ఆరోపణల లేకపోతే నిజంగానే జరుగుతున్నటువంటి దాడుల ఏమందాం వీటిని, ఒకరేమో కక్ష సాధింపు చర్యలు అని అంటారు, ఇంకొకళ్ళేమో కాదు అవి వ్యక్తిగతంగా కుటుంబ కలహాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి దాడుల్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు అని అంటున్నారు. ఇక్కడ ఈ దాడుల్ని మీరు ఎలా చూస్తున్నారు ఒక పెద్దన్న పాత్రగా? అయితే గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయండి, కాకపోతే ఇది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. గతంలో జరిగిన దాడులు బయటికి రాలేదన్నమాట. అది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ అయితే కొంతవరకు అయితే వాస్తవం దాడులు అయితే జరుగుతున్నాయి. దీన్ని నివారించే బాధ్యత వైసీపీ గవర్నమెంట్ మీద ఉన్నదండి. అయితే మీరు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడులను కూడా మేము ఒకసారి మనం పరిగణలోకి తీసుకోలేము. మీరు ఆరోపిస్తూ వచ్చారు కదా, గవర్నమెంట్ జరుగుతోంది, గవర్నమెంట్ చేస్తోంది, బీజేపీ కార్యకర్తలంతా హత్యకు గురవుతున్నారు, మమతా బెనర్జీ సర్కార్ ఏం చేస్తుంది అంటూ ఆ సర్కార్ని ప్రశ్నిస్తూ వచ్చారు కదా. అక్కడ దానికి మన రాష్ట్రానికి బేరీజ్ వేయలేమండి. రాజకీయ కోణంలో తీసుకున్నప్పుడు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా భాస్కర్ గారు. అదే చెప్తున్నాను సార్, గ్యారంటీగా కొంతవరకు వాస్తవం ఇది. కానీ ఇంతకు ముందు గతంలో కూడా జరిగినాయి.
కానీ అవి బయటికి రాలేదు ఇంతకుముందు జరిగిన బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటారు? ప్రభుత్వం నడుస్తుంది కదండి, ప్రభుత్వం నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఘోరాతి కూడా పరాజయం పాలైంది తెలుగుదేశం, వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి. అంటే ప్రభుత్వంలో ఉంటే గనక బయటికి రానికుండా చేశారు, ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయండి. సో బయటికి రానికుండా చేశారని అంటారా ఏంటి మీరు? మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వం, ఒక ప్రభుత్వం ఉంటే దాడులు జరిగినా కానీ బయటికి రానికుండా చేస్తుందనే? కొంతవరకు జరుగుతుంది కదండి, అట్లాగనే జరుగుతుంది. కొంతవరకు బయటికి రాకుండా చేశారు, అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నమాట. ఎస్, రవిచంద్ర రెడ్డి గారు, ఇక ఈ సీఎం సెక్యూరిటీకి సంబంధించిన విషయానికి వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము 7+7 సెక్యూరిటీ ఇచ్చాం, మా దగ్గరికి వచ్చేసరికి 2+2 ఇవ్వడం ఏంటి, ఇది కక్ష సాధింపు చర్య కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తారు. ఇవాళ కోర్టులో విచారణ కూడా జరగబోతోంది. సేమ్ టైం దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇది కూడా మా అన్నిటినీ కక్ష సాధింపే. ఇందాక పట్టాభి గారు ప్రస్తావించినట్టు కాస్త టైం ఇద్దాం అనుకున్న, టైం ఇచ్చే అవకాశం కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వట్లేదు మాకు అనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు భద్రత పరంగా ఎవరికైనా ఇవ్వాల్సిన వారికి ఇవ్వాలి కంపల్సరీ, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వకూడదని ఏం లేదు. సో గతంలో చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి భద్రత ఇవ్వలే, కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకి ఇచ్చింది జెడ్ సెక్యూరిటీ, అది ఎప్పుడు? ఆయన మీద హత్యాప్రయత్నం జరిగిన తర్వాత కూడా, ఆ రోజు కోడికత్తి అని హేళన చేసినప్పటికీ హత్యాప్రయత్నం అయితే జరిగింది, ఆ జరిగిన తర్వాత కూడా ఇచ్చిన సెక్యూరిటీ జెడ్ కేటగిరీ మాత్రమే. వేరే చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ ఉండేది, ఇప్పుడు దాన్ని సమీక్షించారు, కాదు అలా చేయకూడదు అంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కోర్టు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరించాలి? మాకేమీ మాటలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినట్టు లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకూడదు అంటే ఆల్రెడీ కొనసాగిస్తున్న దాన్ని ఎందుకు తీసేయడం? సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకూడదు అంటే మేము ఆ విధంగా పోయేవాళ్ళం కాదు. రూల్స్ ఏం చెప్తే వాటి ప్రకారం పోతాం. ఓకే, మాకేం మొహమాటాలు, మనోడు అనుకుంటే ఒక పద్ధతి, చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినప్పుడు మన పార్టీ వాడైతేనే పనిచేస్తా, నాకు ఓటైన వాడికి నేను ఎందుకు పనిచేస్తా అనే తీరు వైఎస్ఆర్సీపీలో ఉండదు. కానీ వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపు ధోరణి కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా కక్ష కాదు రక్ష అని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం గ్రామ కక్షలు లేవండి, ఉంటే రాజకీయపరమైన వైరుధ్యాలు, వాటి మీద మాటలు రేగినప్పుడు కొంచెం ఆవేశాల్లో మాట్లాడుకుని ఉండొచ్చు, రాజకీయపరమైన వైరుధ్యమే తప్ప దాన్ని తీవ్రంగా కక్షలు కార్పణ్యాలు అంత దూరం మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాజకీయ వైరుధ్యం ఉంటుంది, రెండు ప్రధాన ప్రతిపక్షం మరి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వీళ్ళు వ్యవహరించిన తీరు దాని ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుంది, ఉండదని ఎవరు చెప్పరు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా అలానే వ్యవహరించారంటారు 100%. మీరు చూడండి ఏం చేశారు, కోడికత్తి తమ్ముళ్ళని ఎంత హేళన చేశారు, ముఖ్యమంత్రి గారు హేళన చేశారు. మేము కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి భద్రత తగ్గించిన దాని మీద మాట్లాడుతూ గౌతమ్ సవాంగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ హుందాతనం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఏమైనా స్టేట్మెంట్లు ఏమన్నా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఏమి ఎవరు మా నాయకులు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి అధికారులే స్టేట్మెంట్లు ఇస్తారు. మరి ఆ రోజు డీజీపీ గారు స్టేట్మెంట్ ఒక గంటలో వస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహంగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కోడి కత్తి తమ్ముళ్ళు ఇంత కత్తికి ఏమవుద్ది తమ్ముళ్ళు ఏమన్నా బాధ్యత ఉండి మాట్లాడారా? అంటే అంత అతిగా ప్రవర్తించినప్పుడు మేము రూల్స్ ప్రకారం పోతేనే గగ్గోలు పెడుతున్నారు, రూల్స్ ప్రకారం మాత్రమే వెళ్ళాం. ఆయన దాని గురించి సమీక్ష చేయాలంటే కోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే ఖచ్చితంగా సమీక్ష చేస్తే దానికి తగ్గట్టు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు మేము అమలు చేస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక రెఫరెన్స్ చెప్తా, రాహుల్ గాంధీ గారికి ఉన్న భద్రత కన్నా ఈ దేశంలో గులాం నబీ ఆజాద్ గారికి ఉన్న భద్రత ఎక్కువ, ఎందుకంటే ఆయన జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ఉండొచ్చాడు, అక్కడ తీవ్రవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్నాడని నేను స్వయంగా చూశాను ఉత్తరప్రదేశ్లో. AK-56 రైఫిల్స్తో చిన్నగా దరిదాపుల్లో ఏ అనుమానితుడు కనిపించినా కాల్ చేయొచ్చు. ఓకే, అంత పవర్ఫుల్ సెక్యూరిటీ గులాం నబీ ఆజాద్కు ఉన్నంత రాహుల్ గాంధీ గారికి ఉండదు. అదే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భద్రత ఇచ్చారు, వేరాజ్ బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భద్రత తీసేసింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఈ దేశంలో వాళ్ళకి భద్రత రాహుల్ గాంధీకి సార్ ఎస్పీజీ ఉంది నేను చెప్తాను. రాహుల్ గాంధీ గారు సార్, రాహుల్ గాంధీ
గాంధీ గారికి ఇస్తున్నారు కానీ వద్రా గారికి ఇవ్వట్లేదు కదా. గతంలో వద్రా గారికి కూడా ఇచ్చారు, అలాగే ప్రియాంక గాంధీ గారికి కూడా ఇచ్చారు. అప్పటికి రాజకీయంలో రాకపోయినా ప్రియాంక గాంధీ గారు అంటే చెల్లెలు ఆ విధంగా ఇచ్చిందా, వద్రా గారికి కూడా ఇచ్చారు. ఎప్పుడు జరగలేదు రాజశేఖర రెడ్డి గారి ప్రతిపక్షం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి షర్మిల గారికి కూడా సెక్యూరిటీ ఇచ్చిన సందర్భం ఉంది కదా సార్. సెక్యూరిటీ ఇవ్వడం వేరే, రోజువారీగా గన్మెన్లు లేకపోతే జడ్లు జడ్ ప్లస్లు ఇలాంటి సెక్యూరిటీలు, అంటే సెక్యూరిటీ అంటే మామూలుగా రోజువారీ కార్యక్రమాల్లో ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇచ్చే సెక్యూరిటీ వేరు, రోజువారీగా పర్మనెంట్ గా ఇవ్వడం వేరు. ఈ రెండు కోణాలు ఉన్నాయి. దాంతోపాటు ఇందాక చర్చ అంతా దీని వైపే తిరుగుతున్నా ఒక మంచి మాట అన్నారు, విత్తన కొరత ఉంది వాటి గురించి కూడా మాట్లాడాలి అనంతపురంలో ఇవన్నీ అన్నాడు కదా, దానికి సమాధానం చెప్పారు. నేను అనేది ఏంటంటే 382 కోట్లు సీడ్ కార్పొరేషన్ కి సార్ ఒక మాట టాపిక్ లోకి వెళ్దాం సార్, ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఇది కంప్లీట్ అయిన తర్వాత వెళ్దాం, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఐ వోంట్ బి హియర్, దట్స్ వై గవర్నమెంట్ స్టాండ్ చెప్తాం. 382 కోట్లు ఓకే సీడ్ కార్పొరేషన్ కి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాకీ పెట్టారు, 25 లెటర్లు రాశారు ఏది సీడ్ కార్పొరేషన్ నుంచి ఈ విధంగా బాకీ ఉంటే విత్తన సేకరణ చేయలేమని. కానీ అన్ని లోటుపాట్లు పెట్టుకుని ఆ ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిపక్షంలోకి రాగానే మేము ఈరోజు ఏదైతే సేకరణ మొదలుపెట్టామో ఆల్రెడీ ఆ పెండింగ్ బకాయిలు తీర్చడంతో పాటు యుద్ధ వేగంతో ఏదైతే అనంతపూర్లో ముఖ్యంగా వేరుశనగ విత్తనం కొరత ఉంది ఖచ్చితంగా మా దృష్టిలో ఉంది, దాని గురించి ఈరోజు వ్యవసాయ కమిషన్ ఏర్పాటైంది, దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఈనాడు పేపర్ గుర్తించింది కానీ ఈ రోజు కూడా డిబేట్లు గుర్తించట్లేదని నా బాధ. ఎగ్జాక్ట్లీ 2 డేస్ బ్యాక్ ఇదే ప్లేస్లో మేము AP 24/7 డిబేట్ పెడితే దాదాపు రోజు మొత్తం డ్రైవ్ చేసాం ఆ విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి. పేపర్ గుర్తించింది మీరు చెప్తున్నారు కానీ అంతకంటే ముందు 2 డేస్ బ్యాక్ చూడలేదు సార్. నేను అనేది ఏంటంటే మేము జర్నలిజం పాత్ర శనివారం రోజు జర్నలిజం రోజంతా ఇదే విషయం మీద నడుస్తుంది కానీ నేను గుర్తించాలనేదే, నేను కూడా ఒక జర్నలిస్ట్ గా పనిచేశాను, నేను కూడా జర్నలిస్ట్ గా పనిచేశాను, సాక్షాత్ ఒక మ్యాగజైన్ నడిపాను కాబట్టి చెప్తున్నా. సో నేను అనేది ఏంటంటే ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రజల నుంచి ప్రజల కోణంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రధానమైన పాత్ర కూడా జర్నలిజం ఉంది, అంతేకాదు నిర్మాణాత్మకమైన సూచనలు ఏదైతే పబ్లిక్ డిమాండ్ వస్తుందో ఆయుధంగా ఉన్నా పర్లేదు, విత్తనాల కొరత ఆయుధంగా ఉన్న కొరత ఏర్పడిందంటే ఇప్పుడు ఎవరు దీనికి కారకులు ఎవరు, ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి, దాని మీద నేను ఇప్పుడు వెళ్దామని అనుకున్నా మీరు ముందే ఆ విషయాన్ని ప్రస్తావించారు. ముందుగా వెళ్తున్నా చెప్పాను సార్. సో దిస్ ఈస్ అవర్ గవర్నమెంట్ ఒపీనియన్, యుద్ధ ప్రాతిపదికన రైతుకు సంబంధించిన అన్ని అవసరాలు తీర్చే ప్రధానమైన కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టాం, 2-3 రోజుల్లోనే మీరు రిజల్ట్ చూస్తారు. 2-3 రోజుల్లోనే కేవలం ఇప్పుడు సగానికి సగం, నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు, సగానికి సగం దాదాపు 3 లక్షల క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరమైతే కేవలం 180,000 క్వింటాళ్లు మాత్రమే అనంతపురంకి వేరుశనగ విత్తనాలు వెళ్ళడం. కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. నిన్న కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు 25 లక్షల క్వింటాళ్ల విత్తనాల సేకరణ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నారు, 2-3 రోజుల్లో రిజల్ట్ కనపడుతుంది. అదే అంటున్నా నేను, ప్రభుత్వం వచ్చింది 4 రోజులే ఓకే కాదని అంటలేదు కానీ ముందు జాగ్రత్త అనేది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది సార్. మా ప్రభుత్వం ఉందా ముందుగా మీరు చెప్పండి, 30 రోజులైంది మా ప్రభుత్వం వచ్చిన మొదలు మేమేమే కార్యక్రమాలు చేస్తున్నాం, పబ్లిక్ విజిబుల్ గా ఉంది, మరి మేము చేయలేదంటే ఎలా, ఆరోపణలు మా మీద సంధిస్తే ఎలాగా. కష్టాలు గతంలో లేవా, విభజన జరిగిన సమయంలో రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఇవాళ నిధుల గురించి డబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆ రోజు ఏమన్నా ఇప్పటి ముప్పటిగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఉన్నాయా, అటువంటి కష్టాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎవరికి కష్టం తెలియకుండా పరిపాలన చేశారు, అది సమర్థత అంటే. గతంలో నిధుల కొరత లేదా, ఇవాళ నిధుల కొరత గురించి మాట్లాడుతూ ఉన్నారు, కొత్తగా వచ్చిందా రాష్ట్రానికి నిధుల కొరత, గతం 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ప్రారంభమైంది రాష్ట్ర ప్రస్థానం, కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకి కష్టం తెలియకుండా ఏ రోజన్న రైతన్న రోడ్డు మీదకి వచ్చాడు 5 సంవత్సరాల కాలంలో ఒక్క సందర్భంలోనే వచ్చి ఆందోళన చేశారా, ఇవాళ వీళ్ళు నిధుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏ ఒక్క రోజైనా మాకు 1వ తారీఖున పెన్షన్ అందలేదని చెప్పి ఒక్క వృద్ధురాలైన రోడ్డు మీదకి వచ్చి తన ఆందోళన వ్యక్తం చేసిందా, ఇవాళ ఎందుకు వస్తూ ఉన్నారు వృద్ధులందరూ రోడ్ల మీదకి, రైతులు ఎందుకు వస్తూ ఉన్నారు, అదే తేడా. ఇప్పుడు ప్రజలు కూడా అదే తేడాను గమనిస్తూ ఉన్నారు, 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు ఇబ్బంది తెలియకుండా పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన గారు వచ్చిన 4 రోజుల్లోనే మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే విధంగా ఇక్కడ ఈయన పరిస్థితులు సృష్టించాడని చెప్పి ఇక్కడ 5 ఏళ్ల పాటు ప్రజలు రోడ్ల మీదకి రాలేదని మీరు అంటున్నారు, ప్రజలు రోడ్ల మీదకి రాలేదు. జూన్ 8వ తేదీ వరకు నేనే సీఎం అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి,
ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయాడని వైసీపీ కూడా ప్రశ్నిస్తుంది. నిన్న కన్నబాబు ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట్లాడాడు, జూన్ 8 వరకు నేనే సీఎం అన్నాడు. ముందుగా నిల్వ ఉంచాల్సిన బాధ్యత, ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజున ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చిండేవాడు కాదు. నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు పరిపాలన మీద ఒక అవగాహన ఉండాలి, ప్రభుత్వాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన ఉండాలి. వీళ్ళ ఆలోచన అంతా కూడా ఇవాళ కక్ష సాధింపు మీద ఉంటే వీళ్ళు విత్తనాల కొరతను ఏ రకంగా తీరుద్దాం అన్న సమయం వీళ్ళకి ఎక్కడుందండి? అసలు ఉదయం లెగిస్తే చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తా ఉన్నారు, ఉదయం లెగిస్తే ఏ కమిటీ వేద్దాం, ఆయన మీద ఏ రకంగా బురద చల్లాం, కమిటీలు వేయకూడదా, కమిటీలు వేయకూడదా, దీని మీద అవినీతి జరిగింటే బయట తీయకూడదా, ఆధారాలతో బయట పెట్టమని చెప్పండి. నిరాధారమైన ఇప్పుడు వీళ్ళు ఒక పుస్తకం వేశారండి, అవినీతి చక్రవర్తి, 600,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అని జీవో నంబర్లతో సహా ఏదో పుస్తకం ప్రచురించారు కదా. ఏ ఇప్పుడు మీకు మళ్ళీ కొత్తగా కమిటీలు కావాల్సి వచ్చినాయా? మీరే రాసరుగా తీయండి అవన్నీ బయటికి, ఆ జీవోలన్నీ బయటికి తీయండి. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు విద్యుత్ పీపీఎల్లో 2,600 కోట్ల అవినీతి జరిగిపోయిందని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్. ఏ ఆధారంతో మీరు 2,600 కోట్లను ఎవరు తేల్చారండి? ఏదైనా కమిటీ తేల్చిందా? ఏదైనా రిపోర్ట్ వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది 2,600 కోట్ల? యాక్చువల్లీ ప్రమాణ స్వీకారం రోజు కూడా, ప్రమాణ స్వీకారం రోజు కూడా ముఖ్యమంత్రి గారు స్థాయి, ముఖ్యమంత్రి స్వీకారం రోజు కూడా చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తే ఈ రకమైనటువంటి నిరాధారమైనటువంటి స్టేట్మెంట్స్, బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్స్, ముఖ్యమంత్రిగా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే దానికి ఒక బేసిస్ ఉండాలి. 2,700 క్రోర్స్ ఎవరు తేల్చారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఇవాళ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా స్టేట్మెంట్ ఇస్తారా? ఏమి తేల్చకుండానే నిరాధారమైన ఆరోపణలు. అవును, మీరు అడగండి. ఇప్పుడు 24/7 మీరు చెప్తున్నారు కదా, పంపించండి ముఖ్యమంత్రి గారు పేషికి. ఏ ఆధారంతో మీరు 2,600 కోట్లు తేల్చారని మీరు అడగండి, ఏం సమాధానం వస్తుందో చూద్దాం. కమిటీ వేసి అవునండి, కమిటీ వేసారని చెప్తున్నారు. కమిటీ వేయకుండా ఈయన ఎలా తేల్చారు? ఇదే వాళ్ళ పద్ధతి, ఈ రకంగా ఉంది కాబట్టి. వీళ్ళకి ప్రజా సమస్యలు ఏమీ పట్టవండి. నిజంగా గనక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుంటే 1వ ప్రతి ఒక్క వృద్ధురాలకి పెన్షన్ అందేది 3,000 రూపాయలు పెన్షన్ అందేది, 2,250 కాదు, 3,000 అందేది. విత్తనాలు కొరత లేకుండా రైతులందరూ బ్రహ్మాండంగా నాట్లు వేసి 3,000 పెన్షన్ అంటే ఆ పరిస్థితిని ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. రవిచంద్ర రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళిపోయారు పొడిగిస్తూ పోతామని మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క బహిరంగ సభలో కూడా నేను 250 రూపాయలు చెప్పిన 450 రూపాయలు పెంచుతామని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 3,000 చేస్తామని కూడా చెప్పలేదు. అధికారంలోకి రాగానే 3,000 చేస్తామని చెప్పలేదు. ఒక్క అవ్వా తాతకి 3,000 రూపాయలు అవునండి అవునండి అన్న వ్యక్తి వాళ్ళు 250 ఎందుకు సరిపెట్టారు? నేను వాస్తవం ఎందుకు సరిపెట్టారు? రవిచంద్ర రెడ్డి గారు ప్రశ్నకి భయమవుతుంది, వెళ్ళిపోయారు ఉన్నట్టుగా మాట్లాడండి. సెక్యూరిటీ విషయం మాట్లాడాలి, సెక్యూరిటీ విషయం చాలాసేపు మాట్లాడారు రవిచంద్ర రెడ్డి. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా పోలీస్ ఎస్కార్ట్ పైలట్ ఇవ్వాలి. ఇవాళ కనీసం మీరు పైలట్ వాహనం కూడా ఇవ్వరా? ఇందాక అరగంట క్రితం నేను చంద్రబాబు నాయుడు పైలట్ వాహనం కూడా లేదు. ఇందాక అరగంట క్రితం మాంటిసరి విద్యాసంస్థల అధినేత కోటేశ్వరమ్మ గారు చనిపోతే వారి భౌతిక ఆయనకి నివాళులు అర్పిస్తాను, చంద్రబాబు నాయుడు గారు వస్తే నేను అక్కడ ఉన్నాను. కనీసం ఎస్కార్ట్ వాహనం కూడా లేకుండా ఆయన కాన్వే వచ్చింది, ఆయన ఉన్నటువంటి కాన్వే. అసలు మేమందరం ఆశ్చర్యపోయాం, అంటే మేము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎస్కార్ట్ వాహనం ఇవ్వలేదా? ఆయన ఎస్కార్ట్తోనే తిరిగింది. అసలు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి మినిమం ఇవ్వాలి. ఇవాళ బాబా రామ్దేవ్ గారు ఉన్నారు, ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ, ఆయనకి ఎస్కార్ట్ పైలట్ ఉంటుంది. కనీసం ఎస్కార్ట్ వాహనం కూడా ఇవ్వకుండా మీరు, అంటే ఒక ఇది కక్ష సాధింపు కాదా? అందుకనే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా ఉన్నాం. డీజీపీ గారు కూడా దయచేసి వారు అటువంటి నేరుగా న్యాయస్థానాన్ని అభ్యర్థించాలా లేకపోతే ప్రభుత్వాన్ని ఏమైనా అభ్యర్థించాలా? ముందుగా డీజీపీ గారిని కలిసిన తర్వాత డీజీపీ గారు ఏమన్నారు? మేమంతా సక్రమంగానే చేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఏ పొరపాటు చేయలేదు, అంతా సక్రమంగానే జరుగుతుంది అన్నారు. కానీ వాళ్ళు చూస్తే వాస్తవికంగా ఆ పరిస్థితి లేదు. కనీసం పైలట్ ఎస్కార్ట్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి ఈ రోజున. అందుకనే న్యాయస్థానికి వెళ్తా ఉన్నాం. మీరు ఇందాక గతంలో అన్నారు 7+7 సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం, ఆయనకి ఎస్కార్ట్ పైలట్ వాహనాలను ఇచ్చాం. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో గోపి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన పూర్తి కాన్వే అసెంబ్లీ లోపల మెయిన్ గేట్ వరకు వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు కాన్వే మొత్తం బయట ఆపేసి ఒక్క ఆయన తీసుకుంటూ పోతే మీరు ఆరోపించినటువంటి ఆరోపణలు విమానాశ్రయంలో చంద్రబాబు గారిని చెక్ చేసిన విషయాన్ని పెట్టి చూపించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని చెక్ చేయరా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి
విమానాశ్రయాల్లో విమానాశ్రయాల్లో చెక్ చేయొచ్చు, నేనేం కాదనట్లేదు. మరి ఆ విషయాన్ని రాద్ధాంతం చేయటం కాదు, ఆయన ఏమన్నా ఒక టెర్రరిస్టా? ఆయన తడివి తడివి మొత్తం ఆయన బాడీ అంతా ఫ్రిష్ చేయాల్సిన అవసరం ఉందా? అవును సార్, బాడీ మొత్తం చేయాలి. ఒక మినిమం గౌరవ మర్యాద ఉండక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేశారు అప్పుడు. జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో మేము ఎక్కడా తక్కువ చేయలేదు, ఆయనకి పూర్తి స్థాయి భద్రత కల్పించాము. అంత భద్రత ఉండగా ఉంది కాబట్టి ఆయన బ్రహ్మాండంగా సంవత్సరం పాటు పాదయాత్ర చేసుకున్నారు, ఒక్క సంఘటన కూడా జరగకుండా. ఇందాక రవిచంద్ర రెడ్డి గారు ఏదో కోడికత్తి అని మేమన్నా, ఇప్పుడు దాడి చేసినటువంటి నిందితుడే చెప్పాడండి ఎందుకు చేశాడు. ఇంకా మేము చెప్పేది ఏంటి? ఇవాళ దాడి చేసినటువంటి శ్రీనివాసరావు ఏం చెప్తా అన్నాడు? మీకు తెలియదు ఏం చెప్పాడు శ్రీనివాసరావు? నేను జగన్మోహన్ రెడ్డి గారి సింపతి తీసుకురావడం కోసం ఆ దాడి చేశాను, దీనివల్ల ఆయనకు సింపతి వస్తుందని నిందితుడే చెప్తావు అంటే మేం చెప్పేదేంటి? నిందితుడు చెప్పిందే మేం చెప్పాము. మేమేం ప్రత్యేకంగా అవహేళన చేయాల్సిన అవసరం మాకేంటి? ఉన్న ఫ్యాక్ట్స్ ఆ రోజున ప్రజల ముందు ఉంచాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలైనా ఉండొచ్చు, అంతేగాని వాటిని మీరు ఈ రకమైనటువంటి కక్ష సాధింపుగా వాటిని మార్చి భద్రత తగ్గించడం ఇటువంటివి చేస్తే అది కరెక్ట్ అనే పద్ధతి కాదు. 10 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎటువంటి భద్రత ఉంది? మీరు అదే విధమైన భద్రత కొనసాగించాలి కదా. 10 సంవత్సరాల కాలంలో ఆయనకి పైలట్ ఎస్కార్ట్ లేకుండా ఏ రోజు లేదండి? ఆఫ్ కోర్స్ సార్, ఏ రోజు లేదు. ఇందాక రెడ్డన్ గారు కూడా ఒక మాట చెప్పారు, పరిస్థితిని బట్టి ఆయనకు ఉన్నటువంటి సమీక్షించి ఇవ్వాలి అని. ఇంకో మాట కూడా అన్నారు, థ్రెట్ అనేది మనకి చెప్పి రాదండి. ఏ రూపంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి థ్రెట్ అనేది. అలిపిరి వద్ద నక్సలైట్లు ఆ రకంగా బాంబు బ్లాస్ట్ చేస్తారని ఊహించామా? కానీ జరిగింది కదా. కాబట్టి మీరు తెలిసి తెలిసి ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు. రేపు కనుక చంద్రబాబు నాయుడు గారికి వారికి ఎటువంటి ఆపద హాని కలిగినా కూడా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భరించాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విశ్లేషణ కల్పించాలని డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారేమో ఈ అవినీతి మీద సబ్ కమిటీ లేయడం, లేకపోతే ప్రతి విషయంలో అవినీతి జరిగింది వాటిని రీటెండర్స్ పిలుస్తాం, రివర్స్ టెండర్స్ పిలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నే, లేని అవినీతిని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇప్పుడేమో వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఇదంతా ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది అని అంటే, ఎక్కడో గ్రామాల్లో వ్యక్తిగతంగా జరిగినటువంటి దాడుల్ని, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగినటువంటి దాడుల్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. వీటన్నిటినీ ఎలా చూడాలంటారు? ఒకటి, అవినీతి అనేది మన వ్యవస్థలో వ్యవస్థీకృతమై ఉంది. దాన్ని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయవచ్చు. ఒకటి, గతంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయడం. రెండవది, భవిష్యత్తులో అవినీతిని జరగకుండా నివారించడం. రెండు కర్తవ్యాలు ప్రభుత్వం పైన ఉన్నది, ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి. ఒక భాగం వైపే ఉండడానికి లేదు. అది కూడా ఈరోజు మంత్రులతో కమిటీ చేశారు. సహజంగానే మంత్రులతో కమిటీ అనగానే రాజకీయ కోణం వస్తుంది. ఓకే, ఆ రాజకీయ కోణాన్ని రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఒక జ్యుడిషియల్ కమిటీకి వేసి వాళ్ళకి అప్పజెప్పి ఏ రంగాలు, ఇప్పుడు నీటిపారుదల అన్నారు, R&B అన్నారు, లేకపోతే గృహ నిర్మాణం అన్నారు, రకరకాల ఒక 5-6 రంగాలకు సంబంధించి ఉన్నాయి. వాటిని ఆ కమిటీకి అప్పజెప్పచ్చు, ఏకసభ్య కమిషన్ వేసి వాళ్ళు నిగ్గుదేలుస్తారు, వాళ్ళకి సహకరించమని మంత్రిత్వ శాఖలన్నింటికి కూడా ఆదేశాలు ఇవ్వవచ్చు. సో పొలిటికల్ కమిటీ వేస్తే దానికి ఇబ్బందులు వస్తాయి, విమర్శలకు ఆస్కారం ఉంటుంది, 1. రెండవది, భవిష్యత్తులో కూడా ఇప్పుడు లోకాయుక్త ఉంది, లోక్పాల్ సెంటర్లో ఉంది, దాన్ని స్ట్రెంగ్థెన్ చేయండి. వాళ్ళని ఈరోజు లోకాయుక్తనే దీన్ని కూడా టేకప్ చేయొచ్చు. సో తద్వారా అవినీతిని గతంలో జరిగిన దాన్ని వెలిగిదీయాలి, భవిష్యత్తులో జరగకుండా నివారించాలి. ఒకటి. రెండవది, విత్తనాలకు సంబంధించి విత్తనాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. మనం సెక్యూరిటీ విషయానికి సెక్యూరిటీకి సంబంధించి నేను ఇంత ముందే చేసాను, మాట్లాడుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష నాయకుడు సెక్యూరిటీ అయితే, ఎందుకంటే థ్రెట్ అనేటువంటిది ఒకసారి ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి భద్రత రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇక్కడ ఒకరు అనేటువంటిది కాదు, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ. అందువల్ల నేను ఇంతకు ముందే దానికి సంబంధించి స్పందించాను. భాస్కర్ గారు, భాస్కర్ గారు, రాహుల్ గాంధీ ఫ్యామిలీ విషయానికి వస్తే కూడా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తగ్గించింది వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ అనే ఒక విషయాన్ని ప్రస్తావించారు రవిచంద్ర రెడ్డి గారు ముందుగా మాట్లాడుతూ.
అంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఇలా సెక్యూరిటీ తగ్గించుకుపోవడమేనా ప్రజాస్వామ్యం? అధికారంలో ఉండగా వేరేగా ఉంటుంది, అధికారం కోల్పోయిన తర్వాత వేరేగా ఉంటుంది. సెక్యూరిటీ తగ్గించడం అంటే రాహుల్ గాంధీకి పెద్ద, రాహుల్ గాంధీ గారికి పెద్ద ఎత్తున ఏమీ తగ్గించలేదండి. రాహుల్ గాంధీ గారికి ఏం తగ్గించలేదు, తగ్గించారు. కంటిన్యూ అవుతుంది ఆయనకు కూడా. కేంద్రం నుంచి అయినా కానీ అధికారంలో ఉండగా సెక్యూరిటీ వేరేగా ఉంటుంది. ఏదైతే రాహుల్ గాంధీ గాంధీ కుటుంబానికి థ్రెటన్ ఉందో ఓకే, దానికి తగ్గట్టే సెక్యూరిటీ ప్రజెంట్ ఉందండి వాళ్ళకి. ఓకే, ఇక ఏపీలో విషయానికి వస్తే ఇది ఎలా అనిపిస్తుంది, అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో థ్రెటన్ ఉంది కాబట్టి, ఏపీలో విషయానికి వస్తే థ్రెటన్ ఉంది కాబట్టి సెక్యూరిటీ కొనసాగిస్తూ వచ్చింది ఆ ప్రభుత్వం కూడా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా. 2003లో అలిపిరి దాడి జరిగిన తర్వాత, మావోయిస్టులు దాడి తర్వాత సెక్యూరిటీ పెంచుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు అలాంటి సెక్యూరిటీ లేదు అని చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారు. ఇది ఎలా అనిపిస్తుంది, కక్ష సాధింపు చర్య అని వీళ్ళు అంటున్నారు. నేను డీజీపీకి ఫిర్యాదు చేసినా కానీ మేము చర్యలు తీసుకున్నాం, అన్ని సవ్యంగానే ఉన్నాయని డీజీపీ అన్నారు. అవన్నీ కరెక్ట్ కాదంటూ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ విషయాన్ని ఎలా చూద్దాం, ఏపీలో విషయానికి వస్తే కక్ష సాధింపు చర్యలాగా ఏమన్నా అవునిస్తుందా? అది న్యాయస్థానం తీర్పు, న్యాయస్థానానికి వెళ్ళారు కాబట్టి న్యాయస్థానం తీర్పు వస్తుందండి. యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. గతంలో కూడా ఆయన మీద దాడులు జరిగినాయి. దాడి ఏ నిమిషంలో ఎలా జరుగుద్దో తెలియదు. ఓకే, అందువల్ల ఆయనకి సెక్యూరిటీ కంటిన్యూ చేయడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కక్షపూరితంగా అని అనుకోవాలా టీడీపీ ఆరోపిస్తున్నట్టు? ఓకే, సెక్యూరిటీ కంటిన్యూ చేయాలి అనేది ఒక ఇది అయితే, ఇంకొక వైపు కక్షపూరితంగా వెళుతుంది అందుకే సెక్యూరిటీని తగ్గించింది, లేకపోతే దాడులు జరుగుతున్నటువంటి తీరు ఇవన్నీ కానీ కక్షపూరితంగా వెళుతున్నట్టు మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఈవెన్ బీజేపీ మీద ఎక్కడ దాడులు జరిగిన సందర్భం ఏం లేదు. అఫ్కోర్స్ బీజేపీ గతంలో అధికారంలో అయితే ఇక్కడ లేదు. ఒకవేళ గతంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉండగా చేసిన దానికి ప్రతీకారంగా ఏమన్నా దాడులు జరుగుతున్నట్టు అనిపిస్తుందా? అలాగేమనిపించట్లేదండి. యాక్చువల్గా గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు ఆయనకి తగ్గ సెక్యూరిటీ ఉన్నదని చెప్పారు. మాకైతే అట్లా అనిపించట్లేదు. కానీ అయితే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ గతంలో లాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇదైతే కక్షపూరిత చర్య అని అయితే నేను అనుకుంటున్నాను. దాడుల వ్యవహారం కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ తగ్గించడం మాత్రమే కాదు, ఇక్కడ వ్యవహారం దాడుల వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తల మీద దాడులు జరిగిపోతున్నాయి. దాడులు అనేది స్థానికంగా జరుగుతూ ఉంటాయండి. స్థానికంగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి జరుగుతాయి, కానీ దీన్ని రాజకీయ రంగు పొలవడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. ఎస్, కానీ మీరైతే యాక్చువల్గా మీరైతే మాత్రం పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా వాడుకొని మీ ఎంపీ సీట్లను పెంచుకుంటారు మీరైతే. అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి కాదు. ఇందాక కూడా నేను చెప్పాను, కార్యకర్తల మీద దాడుల గురించే కదా ఏం జరిగినాయి. అక్కడ బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. బీజేపీ కార్యకర్తల మీద తృణమూల్ కాంగ్రెస్ చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, చంపేస్తున్నారు అని అంటూ ఎలక్షన్ ప్రచారంలో నరేంద్ర మోడీ గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ మీరు సీట్లు పెంచుకున్నారు, ఒకవేళ అదే నిజమని ప్రజలు నమ్మారేమో. ఒకవేళ ఇదే నిజమైతే గనక మీరన్నట్టు ఇక్కడేమో ఇది నిజం కాదు, కక్షపూరితంగా కాదని ఇక్కడ అంటున్నారు, అక్కడేమో కక్షపూరితంగా జరిగింది అంటున్నారు, అదేలా? కొంతవరకు జరుగుతున్నాయి సార్, కొంతవరకు జరుగుతున్నది వాస్తవం. దీన్ని నివారించవలసిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది. ఓకే,